కూడా ఆల్ టైమ్ ఫేవరెట్. సీతయ్య కంపోజింగ్కి మేము వెళ్ళొచ్చినప్పుడు అప్పుడు సింహాద్రి అదే ఒకే టైం కదా, సింహాద్రి రికార్డింగ్కి రాజమౌళి వచ్చాడు మెడ్రాస్. మేము రికార్డింగ్ చేయాలి, మేము చేసిన పాట ఏంటని అడిగి తెలుసుకుని ఒక్క మగాడు పాట హమ్ చేస్తాడు. అది ఎలా హమ్ చేస్తాడు అంటే ఇంకా ఆపోయా నువ్వు అదే పాట పాడుతుంటే మన సాంగ్ రికార్డింగ్ చేయలేం కదా అని. అంత ఇష్టం సో నాకు చాలా ఇష్టమైన సీతయ్య మూవీకి మళ్ళీ మీరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను, మీరే మ్యూజిక్ చేస్తానంటే చేస్తాను. హాయ్ వెల్కమ్, వెల్కమ్ కూర్చో కూర్చో రీమిక్స్ లాగా రీమిక్స్ లాగా కూర్చో. కానీ ఉండాలి, కానీ అందులో ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉండాలి, వినబడదు వినలేదు వినడు వినడు. బాగుంటుంది, చాలా బాగుంటుంది సార్. మోడర్న్ టెక్లో ఇవన్న చేస్తే చాలా బాగుంటుంది. బంగారు కూడా పెట్టా ఇద్దరికి చేశాను కదా నాన్నగారికి. మీకు ఏది ఇష్టం, మీకు ఏ వెర్షన్ ఇష్టం? నాకు పాత వెర్షన్ ఫస్ట్, అంటే రెండింటిలో కంపారిజన్లో పాత వెర్షన్ అది అది ఎవర్గ్రీన్ ఆబ్వియస్లీ క్లాసిక్ కాబట్టి అక్కడి నుంచి. మన వెర్షన్ కొంచెం మోడర్న్ ఉంటుంది కదా, మన వెర్షన్ మోడర్న్గా ఉంటుంది బట్ ఎప్పుడూ క్లాసిక్ క్లాసిక్ కదా సార్ మాకు కూడా. కానీ ఆ సాంగ్ రికార్డ్ చేసినప్పుడు మాత్రం ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా అప్ అప్ హ్యాండ్స్ అప్ అని రావాలి సార్. అది ఎవరు మన వాళ్ళు అనలేకపోయారు, మన సింగర్లు ఎవరు అనలేకపోయారు. నేను ట్రై చేశాను, ఆ పవర్ రాలేదు. అప్పుడు ఏం చేసామంటే బాలుగారు పాడిందే పాత వెర్షన్లో అది పీస్ కట్ చేసి దాన్ని శాంపుల్ చేసి దీంట్లో వాడాం. తర్వాత బాలుగారు అడిగారు నా వాయిస్ లా ఉందేటి అని అడిగారు. మీకు చెప్పలేదు మీదేనండి అని చెప్పి లతా మంగేష్కర్ గారు అయితే శ్రేయ ఘోషల్ అలా పేర్లు చెప్పకుండా మన లోకల్గా మన పాడే ఫీమేల్ సింగర్స్లో మీ ఫేవరెట్ సింగర్లు ఎవరు అంటే అది పాటను బట్టి ఉంది సార్. ఈ మధ్య పాటను బట్టి ఒక్కొక్క పాటలో ఒక్కొక్కళ్ళు పాడడం చాలా ఇదిగా ఉంటుంది. నాకు అరవింద సమేతలో రెడ్డమ్మ తల్లి పాట మోహన భోగరాజు గారు అనుకుంటా. మోహన మోహన భోగరాజు, ఐ లవ్ దాట్ వాయిస్. ఆవిడ వాయిస్ చాలా అంటే ఆ ఊరికి ఉత్తరాన పాట చాలా సినిమాకి అసలు మీ దృష్టిలో పడింది ఆ వాయిస్ అంటే మాకేంటంటేనండి అసలు మూవీ మూవీ అప్పుడు లేదు అది. ఆ లాస్ట్కి బుల్లెట్ బండి తనే సో తమను అండ్ అవును త్రికరమ్ గారు ఫీల్ అయ్యి ఇక్కడ ఏదైనా ఉంటే బాగుంటుందని అప్పటికప్పుడు అనుకుని రాసిన పాట అంటే ఆ వాయిస్ అంతా న్యాయం చేసింది సినిమాకి. సో ఆవిడ తనకొళ్ళు అలాగే గీతామాధురి గారు కూడా గీతామాధురి మొన్న అఖండలో యాయా జైబాలయ్య పాట అసలు అంటే ఇద్దరు వాయిస్ ఇష్టం ఎరగ పాడేశారు అసలు. చరణ్ నాకు కూడా బుల్లెట్ బండి ఆవిడ మీరు చెప్పిన మోహన భోగరాజ్ మోహన భోగరాజ్ పైగా సాయిపల్లవి పాట ఒకటి వచ్చింది ఈ మధ్య పెద్ద హిట్ అయింది. తన కురి బుడ్డం మీద ఆవిడది బాగా స్ట్రాంగ్ వాయిస్ అని అనిపిస్తుంది. మంగళీయ మంగళీయ ఆవిడది చాలా బాగుంది చాలా. సో ఏమైనా మీరిద్దరు చాలా పవర్ఫుల్ హీరోలు కాబట్టి పవర్ఫుల్ వాయిస్లు అంటే ఇష్టపడుతున్నారు. నాకు ఒక ఒక కామన్ పాయింట్ నేను దాన్ని సూత్రీకరించాల్సి వస్తుంది. మీరు షూటింగ్ లొకేషన్కి దూరంగా ఒక గెస్ట్ హౌస్లో పడుకుని నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత లేచి ఒక ఏదో ఒక ఊళ్ళో రాజస్థాన్లోనో ఇక్కడ బీహార్లో మెలకు వచ్చింది. మీ పక్కన సెల్ ఫోన్ తీస్తున్నారు, సైలెంట్లో ఉండి పెట్టుకుని నిద్రపోయారు. మీ నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నడిచి లొకేషన్కి వెళ్ళొచ్చు, రిసార్ట్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళాక అందరూ ఉంటారు, మన యూనిట్ మెంబర్స్ అందరూ ఉంటారు. బట్ 1% అందులో ఉంది బ్యాటరీ. నాలుగు మిస్డ్ కాల్స్, అందులో ఏది అటెండ్ అవుతారు? ఒకటి రాజమౌళి, ఎంఎం శ్రీవల్లి, కార్తికేయ, డివివి దానయ్య గారు. నాలుగు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. శ్రీవల్లి ఎంఎం శ్రీవల్లి.